కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలో లాక్డౌన్ సందర్భంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సడలింపు నిర్ణయంతో 58 రోజుల తర్వాత బస్సులన్నీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులతో కిటకిటలాడుతూ కనిపించాయి. ఈ సందర్భంగా కంట్రోలర్ ఉపేందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క ప్రయాణికులు బస్ ఎక్కే ముందు మాస్క్ తప్పనిసరిగా ఉండేలా చూస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికి శానిటైజర్ చేసి బస్ ఎక్కిస్తున్నామని, పరిమితంగానే ప్రయాణికులను ఎక్కిస్తున్నామని తెలిపారు. टीएसआरटीसी हुजराबाद डिपो जम्मीकुंट बस स्टेशन कंट्रोलर उपेन्द्र 58 रोज तरह करोना मूल में 58 रोज बस पक्क उजे राष्ट्र प्रभुत्व आदेशानुसार अधिकार आदेशानुसारों बस मत आपरेट जो सोशल डिस्टेंसिंग मास्कुलु ఇవన్నీ తప్పనిసరిగా మెయింటైన్ చేయించుకుంటూ ప్రజలను వాళ్ళ వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాము. శానిటైజర్ కూడా ఇచ్చి వాళ్ళ హ్యాండ్స్ శుభ్రపరిచేలాగా చేసిన వాళ్ళను బస్సులకు అనుమతి ఇస్తా ఉన్నాము. కావున ప్రయాణికులు ఈ యొక్క బస్ సర్వీసులను విజయవంతం చేసి రోజు రేపటి నుంచి అన్ని సర్వీసులు పూర్తి సర్వీసులు నడపబడుతున్నాయని మా ప్రయాణికులు చెప్పినారు. నేను ఇప్పుడు దీని ద్వారా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.